Are you ready? యేసయ్యా, నా విచారములో నీ ఆదరణ నాకు నెమ్మది. ఈ కీర్తన రాసింది ఎవరు అని మనకి తెలియపరచబడలా, కానీ అక్కడ ఉన్న పదాలు, అక్కడ ఉన్న మాటలు, అక్కడ ఉన్న సందర్భం మనకి ఏం తెలియపోతుందంటే దావీదు రాశాడని అనేక మంది నమ్ముతారు. ఎవరు రాసినా ఒక అద్భుతమైన కీర్తన. బైబిల్ గ్రంథంలో ఉన్న 150 కీర్తనలు ప్రతి వాక్యం అద్భుతం, కానీ ఈరోజు మనకిచ్చిన ఆ సందర్భ ప్రకారం ఒక అద్భుతమైన కీర్తన. ఆ కీర్తనకారుడు ఏమని రాస్తున్నాడు అంటే, దేవా, శత్రులు మా మీదకు వస్తున్నారు, కానీ మేము ఏమీ చేయలేకపోతున్నాం, నీ వైపు మేము తిరుగుతున్నాం, అయినా నువ్వు కూడా మౌనంగా ఉంటున్నావేంటి, నువ్వు కూడా ఏ కార్యము చేయట్లేదేంటి. అప్పుడు ఆ కీర్తనకారుడిలా రాస్తున్నాడు, తండ్రి, యెహోవా ప్రతీకారము చేసేదేవా, యెహోవా ప్రతీకారము చేసేదేవా, మేము రీపే చేయలేము కానీ నువ్వు రీపే చేయగలిగిన దేవుడవయ్యా. తండ్రి, ప్రజలు ఏమంటున్నారంటే వీళ్ళ దేవుడు వీళ్ళని పట్టించుకోడు, వీళ్ళ దేవుడు చూసి చూడనట్టు వదిలేస్తున్నాడు. తండ్రి, విధవరాండ్లను వారు వచ్చి పాడు చేస్తున్నారు. అయ్యా, తండ్రులు లేని బిడ్డలు, తల్లిదండ్రులు లేని బిడ్డలు అయ్యా పతనములోనికి వెళ్ళిపోతున్నారు. ప్రభువా, దేవుడు మమ్మల్ని మర్చిపోయాడా అన్నట్టు ఉందయ్యా. మా స్థితి అలా మారిపోయింది. మేము ఎలాగున్నాము అంటే కాలు జారిన స్థితిలో ఉన్నాం. ఇక కాలు జారిపోతుంది అనుకున్నాం, కానీ నీ కృపచేత మమ్మలను బలపరిచి మమ్మల్ని నిలబెట్టావయ్యా. అయ్యా, నీకు మహిమయ్యా. అంత మట్టికే కాదు తండ్రి, మా అంతరంగం అంతా విచారముతో నింపబడింది, కానీ నీ ఆదరణ మాకు నెమ్మది ఇచ్చింది. యెహోవా, మాకు ఎత్తైన కోట, నువ్వు మాకు ఎత్తైన కోట, నువ్వే మా ఆశ్రయం, నువ్వే మా ఆదరణ. నా అంతరంగమందు విచారములతో నింపబడగా నీ ఆదరణ నాకు నెమ్మది కలుగజేయుచున్నది. వెన్ యాంగ్జైటీ వాజ్ గ్రేట్ విత్ ఇన్ మీ, యువర్ కన్సోలేషన్ బ్రాట్ మీ జాయ్. మళ్ళా చూడండి, వెన్ యాంగ్జైటీ వాజ్ గ్రేట్ విత్ ఇన్ మీ, యువర్ కన్సోలేషన్ బ్రాట్ మీ జాయ్. యాంగ్జైటీ అంటే విచారము, ఆందోళన, గందరగోళం, భయము, సంతృప్తి లేని స్థితి, ఇవన్నీ పర్యాయ పదాలు అన్నమాట యాంగ్జైటీకి. నేను ఆందోళనగా ఉన్నప్పుడు అయ్యా నీ ఆదరణ నాకు నెమ్మది ఇచ్చింది. ఆదరణ అంటే అయ్యా ఏడకు దేవుడు తోడుంటాడు అన్న మాత్రమే కాదు, నేను నీకు తోడే ఉంటాను అన్న ఆదరణ అది మాత్రమే కాదు, వ్యక్తిగతంగా నువ్వు నా దగ్గరికి వచ్చావయ్యా, నువ్వు నన్ను దర్శించావయ్యా, నీ వాక్కు చేత నన్ను దర్శించావయ్యా, నీ మాట చేత నన్ను దర్శించావయ్యా, స్వప్నాలు ద్వారా ఆదరించావయ్యా, నీ వాక్కు చేత నన్ను ఆదరించావయ్యా, శుక్రవారం వాక్య పరిచయలో నన్ను ఆదరించావయ్యా, ఆదివారం ప్రసంగంలో నువ్వు నన్ను ఆదరించావయ్యా, వాక్య పరిచర్యలో నువ్వు నన్ను ఆదరించావయ్యా. ఆ ఆదరణే నాకు నెమ్మది కలగజేసిందయ్యా. లేదు, నా దేవుడు నాకు కార్యం చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఒక రోజున హైదరాబాద్ నుండి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆమె ఫోన్ చేసి ఇలాగంది, పాస్టర్ గారు, చార్లీ గారేనా? అవునమ్మా. అనగానే ఆమె చెప్పిన మాట, పాస్టర్ గారు, నేను ఆంధ్రాలో ఉండేదాన్ని, కానీ నేను నా భర్త ఇద్దరు మగపిల్లలం బతకలేక హైదరాబాద్కి వచ్చాం. హైదరాబాద్లో ఒక అపార్ట్మెంట్లో వాచ్మ్యాన్గా ఉంటున్నాం, నా భర్త వాచ్మ్యాన్గా ఉంటున్నాడు. అలాగే ఆ అపార్ట్మెంట్ చాలా పెద్ద అపార్ట్మెంట్, గొప్ప వాళ్ళు గనులు ఉంటారు, అలాంటి అపార్ట్మెంట్లో మేము ఉంటున్నాం, బహు డబ్బు కలిగిన వాళ్ళు ఉంటారు అటువంటి అపార్ట్మెంట్లో మేము ఉంటున్నాం, ప్రశాంతంగా ఉంది. కానీ నా భర్త భయంకరమైన తాగుబోతు, తిరుగుబోతు, ఈ ప్రపంచంలో ఏ పాపం ఉందో అది ప్రతి పాపమును అనుభవించేవాడు, అటువంటి వాడు నా భర్త. కానీ నా భర్తని వాచ్మ్యాన్గా తీసేయాలనుకుంటే ఆ అపార్ట్మెంట్ వాళ్ళు నా నమ్మకత్వాన్ని చూసి, నేను చేసే పని చూసి, నిన్ను చూసి ఇక్కడ ఉంచుతున్నామని చెప్పి అలా ఉంచేవాళ్ళు. అలాగే నేను ఉంటున్నా,
కానీ జరిగింది ఏంటంటే, నా భర్త ఇలాంటోడు అయినా నా ఇద్దరు మగపిల్లలు అమ్మయ్యా వాళ్ళన్న ఒక దారికి వస్తే నేను ప్రశాంతంగా ఉంటాననుకున్న నా పెద్ద కుమారుడికి 20 సంవత్సరాలు, నా చిన్న కుమారుడికి 16 సంవత్సరాలు, 20 సంవత్సరాల నా కుమారుడు ఏం చేస్తున్నాడు తెలుసా? 38 సంవత్సరాల వివాహమై ఇద్దరు బిడ్డల తల్లిగా ఉన్న ఆమెను ప్రేమించాడు. వాళ్ళ భర్త వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. ఆమె కూడా నా కుమారుడిని ప్రేమిస్తుంది. ఏంట్రా ఇది? ఎవరినన్నా ప్రేమిస్తే ఒక అర్థం ఉండాలి. నువ్వు దేవుని వాక్యం విని, మనం దేవుణ్ణి నమ్ముకొని ఇలాంటి కార్యం మనం చేసేది, ఇలాంటి పాపిష్టి పనులు మనం చేయకూడదు అంటే నా కుమారుడు వినడు. ఏమన్నా చెప్తుంటే తన తల గోడకేసి కొట్టేసుకుంటున్నాడు. ఏమన్నా చెప్తుంటే నేను చచ్చిపోతాను అంటున్నాడు. ఏమన్నా చెప్తుంటే నేను కూడా నాన్నలాగా తాగేస్తానంటున్నాడు. అందువలన ఏం చేయాలో అర్థం కావాలా? ఒకరోజు నేను ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి, అమ్మా నా కుమారుడికి 20 సంవత్సరాలేనమ్మా, కొడుకులంటోడమ్మా, వదిలేయమ్మా అంటే ఆమెమంటదంటే, నేనెక్కడా వెంబడేస్తానా, మీ అబ్బాయే మా ఇంటికి వస్తున్నాడు, మీ అబ్బాయే నా దగ్గరికి వస్తున్నాడు అని చెప్పి ఎన్నెన్నో మాటలు చెప్తుంది. ఆమె నాటకాలేస్తుందో, నా కుమారుడు నాటకాలేస్తున్నాడో, ఎవరు నటిస్తున్నారో నాకేమీ అర్థం కావట్లా. ఇటువంటి టైంలో ఏంటి దేవా నా జీవితం? ఒక పక్కన భర్త దగ్గర నుండి ఆదరణ లేదు, ఒక పక్కన పెద్ద కుమారుడు నుండి ఆదరణ లేదు, అదే మాదిరిగా చిన్న కుమారుడు కూడా లాగైపోతాడేమో అని భయం. ఇటు పక్కన నాకు ఆదరణ లేదు, ఎందుకు నేను ఇక బతకాలి? ఇటు నా భర్త ద్వారా ఆదరణ లేదు, ఇటు పెద్ద కుమారుడు ద్వారా కూడా ఆదరణ లేదు, నేను బతికి ఏం చెయ్యాలి? బతికి ఏం సాధించాలి? ఏం చెయ్యాలి? విషం తాగేసి మరణిద్దాము అనుకున్నా, అప్పుడు యూట్యూబ్లో ఒక వాక్యం చూసా. అది ఏంటి తెలుసా? ఆ మీ గురించి నాకు తెలియదు, కానీ ఒక వాక్యం ఏంటి తెలుసా? నా పేరు తెలుసు కానీ నా స్టోరీ మీకు తెలియదు, నా పేరు మీకు తెలుసు కానీ నా స్టోరీ తెలియదు. ఇదేంటా అని చెప్పి నేను యూట్యూబ్ క్లిక్ చేసి ఆ 10, 16, 15 నిమిషాలు, ఆ 12 నిమిషాలు ఆ వాక్యం వినగా కన్నీరు కార్చుకున్న, తండ్రి నా పేరు తెలుసు అందరికీ, అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరికీ నా పేరు తెలుసు కానీ నా స్టోరీ ఎవరికీ తెలియదు, బంధువులకి నా పేరు తెలుసు నా స్టోరీ ఎవరికీ తెలియదు అని చెప్పి ఆ రోజు నిర్ణయించుకున్నా, నేను ఇక మరణించను, నా దేవుడు కార్యం చేస్తాడు. మీకు తెలుసా? నా పేరు తెలుసు కానీ నా స్టోరీ తెలియదు. ఆ వాక్యము ద్వారా అంతరంగమందు విచారణతో నింపబడిన ఆ తల్లికి దేవుని వాక్యం ఆదరణగా నిలబడటం వలన ఆమెకి నెమ్మది కలిగింది. ఆమె చెప్తున్న మాట హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు నేను చెప్పనా, మందిరములు ఈ రోజున మీరు ఇంట్లో వాక్యం వినొచ్చు కానీ మందిరములోనికే వచ్చి ఎందుకు వాక్యం వింటున్నారు? కాదు, దేవుని మందిరములో ఒక ప్రత్యేకత ఉంది, దేవుని మందిరములో శక్తి ఉంది, దేవుని మందిరములో ఆదరణ ఉంది. ఒక ఆంటీ గారు అన్నారు, దేవుడు ఆమెతో అన్నాడంట, ఊరంతా తిరుగుతావు కానీ నా మందిరానికి రా, వెళ్ళి వాక్యం వినడానికి నీకు కష్టమా? పెళ్ళిళ్ళకి వెళ్ళిపోతావు, బట్టల షాప్కి వెళ్ళిపోతావు, అక్కడికి వెళ్ళిపోతావు కానీ నా మందిరంలోకి వెళ్ళడానికి నీకు ఇబ్బందా? మందిరంలోకి వెళ్ళడానికి భయమా? వివాహంలో అక్కడ జనాలు ఉంటారు, బట్టల షాపులో జనాలు ఉంటారు కానీ నా మందిరములో బహుజనాలు ఉంటారు అంటే నీకు అది భయమా? లేదు లేదు దేవా, తండ్రి నేను తీసుకోవాల్సి చిన్న జాగ్రత్తలు తీసుకుంటా, నీ మందిరంలో నాకు ఆదరణ ఉందయ్యా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు ఒక ఓడరేవు నుండి మరొక ఓడరేవుకి వెళ్తున్నాడు. భయంకరమైన తుఫాను, ఆ తుఫానులో ఇక అయిపోయిందిరా అనుకున్నాడు. ఇక అయిపోయింది అనుకుంటే అయిపోయింది అని కాదు, అయిపోయాడు అంతేకా. అటువంటి పరిస్థితిలో ఉన్నారు కెప్టెన్, ఓడని నడిపించే నావికుడు, ఉన్న సామాగ్రి మొత్తం సముద్రంలో పడేస్తున్నారు. దాదాపు 276 మంది పాసెంజర్లు ఉన్నారు. అంతరంగములో విచారం, అంతరంగములో గందరగోళం, అంతరంగములో వేదన, అంతరంగములో భయం, అంతరంగములో కలవరం. అటువంటప్పుడు దేవుడు ఒక దేవదూతను పంపించి నీకు కానీ నీతో ప్రయాణం చేసే వారికి కానీ ఎవరు కూడా మరణము జరగదు, ప్రతి ఒక్కళ్ళు క్షేమంగా ఒడ్డుకెళ్ళబోతున్నారు. తన అంతరంగమందు విచారమందు దేవుని ఆదరణ
నెమ్మది కలిగించింది. తుఫాను ఆగల, అలలు ఎగసి ఎగసి వస్తున్నాయి, కానీ అంతరంగములో ఒక నెమ్మది. అలాగే దేవాది దేవుడు ఓడ మొక్కలైపోయినా క్షేమంగా ఆదరికి తీసుకువెళ్ళగలిగాడు. నజరేయుడైన యేసయ్య అధికారం గల నామంలో నువ్వు శుక్రవారం వాక్యం వింటుండగా, ఆదివారం వాక్యం వింటుండగా బహిరంగ తుఫాన్ అంటే అక్షరాల నీ కంటితో ఆ గాలి ఏమి చూడకపోవచ్చు, ప్రకృతి సంబంధమైన తుఫాన్ కాకపోవచ్చు, కానీ నీ హృదయములో తుఫాన్ ఉందే, నీ ఇంటిలో పిల్లల ద్వారా తుఫాన్ ఉందే, ఆర్థిక తుఫాన్ ఉందే, స్నేహితుల ద్వారా, మాటల ద్వారా, నిందల ద్వారా, అపహాసము ద్వారా తుఫాన్ ఉందే, ఈ తుఫాను మధ్యలో దేవాది దేవునితో వాక్కుతో మాట్లాడతాడు. పక్కనున్న పరిస్థితులు ఏ మార్పు రావు, కానీ ఆయన ఆదరించాడు గనక, నీ అంతరంగ ముందు విచారములో ఉన్నప్పుడు ఆదరించాడు గనక నీకు గొప్ప నెమ్మది ఉంటుంది. ఎప్పుడైతే వాక్యం వింటున్నప్పుడు నీ అంతరంగములో నెమ్మది కలుగుతుంది, దానికి అర్థం నీ బహిరంగ పరిస్థితికి అతి త్వరలో నెమ్మది కలుగుతుంది అని చప్పట్లు కొడుతూ దేవాదేవిని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మళ్ళా చెప్తున్నాను, వాక్యం వింటుండగా నీ అంతరంగములో నెమ్మది కలిగింది అంటే నీ ఆర్థిక పరిస్థితులు ఒక నెమ్మది కలగబోతుంది, ఒక అభివృద్ధి కలగబోతుంది, స్వస్థత కలగబోతుంది, విడుదల కలగబోతుంది. అది ఎంత మరణకరమైన రోగమైనా కుక్కిట వేలతో ప్రకలింపబడి నీకు స్వస్థత కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.